హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ కతాయ్ ఆర్ ఆటా బిస్కెట్స్ అని కూడా అంటారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆటా గోధుమ పిండి, యోగర్ట్ 3 టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఘీ 1/2 కప్, షుగర్ పౌడర్ 3/4 కప్, బేసన్ 2 టేబుల్ స్పూన్స్, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, పిస్తా గార్నిష్కి సూజీ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ అ పించ్, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఫస్ట్ ఒక బౌల్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 1 కప్పు ఆటా తీసుకున్నాను, అంటే గోధుమ పిండి. అందులో బేసన్ 2 టేబుల్ స్పూన్స్, శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, బియ్యపిండి, కొంచెం సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా. చాలా కొద్దిగా వేయాలండి సాల్ట్, చూసుకోండి. సో అలాగే సూజీ ఉంది కదా 2 టేబుల్ స్పూన్స్, అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఇవంతా బాగా కలిసేలాగా జల్లించేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆటా యూస్ చేస్తున్నాను కొంచెం హెల్తీగా. మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో ఆటా బదులు. సో ఇంకో బౌల్లో ఇక్కడ 3/4 కప్ షుగర్ పౌడర్, అలాగే 1/2 కప్ ఘీ వేసుకుని ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఘీ యూస్ చేస్తున్నాను కదా, దాని బదులు మీరు బట్టర్ కూడా యూస్ చేయొచ్చు. సో క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు, ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఇది కూడా వేసేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా స్మూత్గా వస్తుంది కదా, అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసి కుకీ డౌ లాగా, అంటే చపాతీ పిండి ఎలా వస్తుందో అలాగా కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి. సో ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఇక్కడ. మీకు అంతగా కొంచెం డౌ గట్టిగా ఉంది అన్నప్పుడు మిల్క్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం ఆ ఫ్లేవర్ కోసం. సో ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా చపాతీ డౌ లాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో దీన్ని 1 క్లింగ్ ఫిల్మ్తో కవర్ చేయాలి, చేసేసి 10 మినిట్స్ అలాగా రెస్ట్ ఇచ్చేసేయండి. సో 10 మినిట్స్ తర్వాత మనం ఇలాగా చిన్న చిన్న బాల్స్ చేసుకుని ఒక బేకింగ్ ట్రే మీద గ్రీస్ చేసుకుని పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ నేను బేకింగ్ షీట్ వేసుకున్నాను. అలాగే పిస్తాస్ కూడా పెట్టేసి గార్నిష్ చేసుకోవాలి. మీరు ఏదైనా కుకీ మౌల్డ్తో కూడా ఇవి షేప్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ఓవెన్ని 200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. సో ఈ బేకింగ్ ట్రే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేద్దాం, 170 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 15 to 18 మినిట్స్ బేక్ అయితే సరిపోతుంది. ఆర్ ఎల్స్ ఒకసారి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎడ్జెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మీ కుకీస్ రెడీ అయిపోతాయి. సో ఈ కుకీస్ కొంచెం కూల్ అయ్యాక కొంచెం గట్టిగా అవుతాయి, సో అది ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వీటిని ఏదైనా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ నాన్కతాయ్ రెడీ అయిపోయినాయి.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని రింగ్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ సూన్, బాయ్.